నమస్తే, నా పేరు దుర్గా ప్రసాద్. దక్కన్ టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘ చర్చ, ప్రతిపక్షాల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు. రేషన్ కార్డులు తొలగించే ఆలోచన లేదు, పేదవారికి కడుపు నిండా అన్నం పెడతామన్న మంత్రి ఈటెల. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వస్తున్నారన్న నేతలు. జీఎస్టీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, జూలై నుంచి అమలులోకి వచ్చే అవకాశం. మణిపూర్లో బలపరీక్ష నెగ్గిన బీజేపీ, బీరేన్ సింగ్ కు 33 మంది సభ్యుల మద్దతు. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలో ఆకలితో ఉన్నవారికి కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, రూపాయికి కిలో బియ్యం పథకానికి 2015-16లో 6,380 రూపాయల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. కేంద్ర ఆహార భద్రత పథకం క్రింద 5 కిలోల బియ్యం ఇస్తే మన రాష్ట్రంలో ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. 2,74,66,000 మందికి సబ్సిడీ బియ్యాన్ని అందజేస్తున్నామని, రేషన్ కార్డులు తొలగించే ఆలోచనలో ప్రభుత్వం లేదని ఈటెల వివరణ ఇచ్చారు. 1 రూపాయి కిలో చొప్పున బియ్యాన్ని సరఫరా చేయడానికి 2015-16 సంవత్సరంలో 6,380 కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేయడం అడిగింది. ఒక మనిషికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 5 కిలోల బియ్యం ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల బియ్యం ఇస్తుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా 3 రూపాయల కిలో ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయికే కిలో బియ్యం ఇస్తుంది. గతంలో తరి పొలం 1.5 ఎకరాలుంటే 3.5 ఎకరాలకు, కుషికి పొలం 3.5 ఎకరాలుంటే 7 ఎకరాలకు పెంచుకొని మేము ఇస్తున్న కార్డుల సంఖ్య అధ్యక్ష 2,74,66,082,96,000 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ గా బియ్యం ఇస్తున్న విషయం మర్చిపోకండి. బ్రాహ్మణుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభ్యుడు కిషన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. బ్రాహ్మణ సదన్ ఏర్పాటు కోసం స్థలం సేకరణపై సర్వే జరిగిందన్నారు. 17 మందితో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అర్చకులకు ట్రెజరీ ద్వారా చెల్లింపులు జరుపుతామని హామీ ఇవ్వలేదని, అర్చకులకు చెల్లించాల్సిన వృత్తిని పెంచాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను 2001 సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద సొసైటీగా నమోదు చేయడమైంది. 2016-17 బడ్జెట్ అంచనాలలో 100 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయింపు చేయడమైనది. హైదరాబాద్లో బ్రాహ్మణ సదనం ఏర్పాటు చేయటకై స్థల సేకరణ జరిగింది. అధ్యక్ష సర్వే నంబరు 74/P గోపనపల్లి గ్రామము, షేర్లింగంపల్లి మండలము, రంగారెడ్డి జిల్లా. మరి ఇక్కడ ఈ యొక్క నిర్మించుటకు 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని ప్రభుత్వము కేటాయించడం జరిగింది. అధ్యక్ష పేద బ్రాహ్మణులకు ఏ విధంగా సహాయం చేయాలి అన్న మరి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కమిటీ కూడా వేయడం జరిగింది 17 మంది సభ్యులతో. అదేవిధంగా ట్రైబల్ టెంపుల్స్ కు ధూపదీప నైవేద్యం అని చెప్పి ఇది మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. పిహెచ్సిల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అటు గ్రామాల్లోని కాంట్రాక్ట్ డాక్టర్లను వైద్యశాఖ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నామన్న ఆయన, మిగతా పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఒక పిఎస్సీలో 9 మంది స్టాఫ్ ఉంటారు అధ్యక్ష. ఒక డాక్టరు, ఒక ఎంపీహెచ్ఓ, ఒక స్టాఫ్ నర్సు, ఒక ఫార్మసిస్టు, ఒక ల్యాబ్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు, ఒక సిహెచ్ఓ, తర్వాత 3 ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, ఇట్లా ఈ రకంగా స్టాఫ్ ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష. ఏదైతే ఖాళీలు ఉన్నాయో, గత చాలా రోజులకు కొన్ని పెండింగ్లో ఉన్నాయి, రిక్రూట్మెంట్ కాలేదు. తొందరలోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి అన్ని పిఎస్సీలకు స్టాఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష.
అయితే కాంట్రాక్ట్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు చాలా రోజులుగా మరి గ్రామీణ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు కాబట్టి వారిని రిక్రూట్మెంట్ చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేయడం జరుగుతుంది అధ్యక్ష. మంత్రి ఈటెల రాజేందర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు పండుగను ఘనంగా జరుపుకున్నారు. మినిస్టర్స్ క్వార్టర్లో పలువురు ప్రముఖులు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వినూత్న రీతిలో పుచ్చకాయపై ఈటెల ఫోటో అందంగా చిత్రీకరించి బహుకరించారు. కర్మాన్ఘాట్లో టీజేఏసీ సమావేశమైంది. స్టీరింగ్ కమిటీలో పలువురు సభ్యులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. కార్పొరేట్ విద్యాసంస్థలో ఫీజుల నియంత్రణ కోసం, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం కోసం KG-2 PG ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్లో జిల్లాలో సదస్సులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నీళ్లు నియామకాలపై మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు జరిపేందుకు నిర్ణయించినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 65 తీర్మానాలు ఆమోదించి మా డిమాండ్లు గతంలో మాదిరిగా స్పష్టంగానే ఉన్నాయి. మొత్తంగా ఖాళీలను పూరించాలి, ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ ఇవ్వాలి, భూమి పుత్రులకు పరిశ్రమలు రిజర్వేషన్లు కల్పించాలి, కాంట్రాక్టు అవుట్సోర్స్ కార్మికులకు సమాన పనికి సమాన వేతన ప్రాతిపదికన వేతనాలు పెంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతపరచడానికి ప్రణాళిక, చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించి ఉపాధి అవకాశాలను పెంచాలి, నిరుద్యోగ యువతికి నిరుద్యోగ భృతి ప్రకటించి తక్షణం అమలు చేయాలని కోరుతున్నాను. ఆకలి పేదరికం లేని తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. బంజారాహిల్స్లో అక్షయపాత్ర అవుట్ రైట్ హంగర్ కార్యక్రమం ప్రారంభించడానికి ప్రత్యేకంగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ఆకలి పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్న అక్షయపాత్ర బెంగళూరులో తమ కార్యకలాపాలను ప్రారంభించి హైదరాబాద్ మెదక్లలో విస్తరించిందన్నారు. ఈ సంస్థ త్వరలోనే వరంగల్లోనూ విస్తరించి తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రారంభమైన బైక్ ర్యాలీ గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. సంగీత కార్యక్రమంలో ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామచంద్ర ఆలపించిన పాటలు ఎంతగానో అలరించాయి. तेरे डॉगी को मुझ पे भौंक में का नहीं, तेरा पीछा करूं तो दोस्त में का नहीं, खाली पीली रोक में का नहीं, तेरा पीछा करूं तो रोक में का नहीं. देशव्याप्तంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతల సహాయంతో కొద్ది మందికైనా ఆకలి తీర్చాలనే ఒక సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా మనం గట్టిగా చప్పట్లతో ఒక 60-65 వేల మంది స్కూల్ స్టూడెంట్స్కు, అదేవిధంగా పేద వర్గాలకు కూడా సబ్సిడైజ్ ఫుడ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాము అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. స్కూల్ పిల్లలకి మిడ్ డే మీల్ ఉంది, మళ్ళా హంగర్ పీపుల్ ఐ మీన్ ఈ GHMC వాళ్ళకి ఫుడ్ ఇచ్చేది తక్కువ రేట్లో, ఇవన్నీ వాళ్ళ వల్ల చేయగలుగుతారు. వాళ్ళు పెద్ద ఆర్గనైజేషన్ అన్నమాట. మాలాంటి చిన్న వాళ్ళు ఇప్పుడు రైడర్స్ అంటే వీఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ వాళ్ళతో కలిసి ఎందుకు చేస్తున్నామంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఏ పని చేసినా మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి అది. సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట మా సైడ్ నుంచి టు కొలాబరేట్ విత్ దిస్ ఆర్గనైజేషన్ ఈ పెద్ద కాస్ కోసం. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలని, పెద్దపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కార్యకర్తలకు ఆర్టీసీ చైర్మన్ సోమారపు, ఎమ్మెల్యే దాసరి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు పిలుపునిచ్చారు. గోదావరి కనిలో, పెద్దపల్లిలో వేరువేరుగా నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, గతంతో పోలిస్తే ఆయా నియోజకవర్గాల్లో సభ్యత్వాల నమోదు సంఖ్య రెట్టింపవుతుందని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు.
టీఆర్ఎస్లో పార్టీలు చేరి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అర్హులకు అందించేంత వరకు శ్రమపడడానికి చాలామంది కార్యకర్తలు నాయకులు ముందుకొస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మేమందరం కలిసి మనది ఒకటే ధ్యేయం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకట ఈ తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసుకోవాలి. దేనికి కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా పైకొచ్చి ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమం ఒకట. మరి కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా మరి వివిధ పార్టీల నుంచి కూడా మా దగ్గర చాలామంది చేరినారు, ఇంకా చేరుతున్నారు. వాళ్ళందరినీ కూడా గొప్పగా ఆహ్వానించి కలుపుకొని పనిచేసి ముందుకెళ్తామని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్న పార్టీలు పటాన్చెరువులో ఏ అభివృద్ధి పని చేయలేదని, గత ఏ ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టని పథకాలను టీఆర్ఎస్ ప్రవేశపెట్టిందని కొత్త ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పనితీరుతోనే ప్రజలు స్వయంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని వారు కొనియాడారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మనకు ఇన్ని సంవత్సరాల తర్వాత పటాన్చెరువులు ఈగ పెట్టి దూరంగా హైదరాబాద్ నుండి కూడా ఏ పార్టీ కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి నిజంగా పటాన్చెరువు రూపురేఖ మార్చేయడానికి మనకు మంచి అవకాశం కోతలు లేని నాణ్యమైన విద్యుత్ను అందించి రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ధర్మారెడ్డి చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నాగారంలో 11 KV సబ్స్టేషన్కు ఆయన శంకుస్థాపన చేశారు. 1 కోటి రూపాయలతో నిర్మించనున్న ఈ సబ్స్టేషన్ను 1.5 నెలల్లోపే పూర్తి చేసి ఈ ప్రాంత రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తామన్నారు. గతంలో ఏటా యాసంగిలో పంటలు ఎండేవని, శాసనసభలో ఈ విషయాలపై మాట్లాడేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రస్తుతం నిరంతర విద్యుత్ ఇస్తుండటంతో ఎవరికీ మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. కరెంటు మనకు రైతులకైతే ముఖ్యంగా 9 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుంది. మరి పల్లెల్లో వెలుగులు చూస్తున్నాం. ఈరోజు మరి పరకాల నియోజకవర్గంలో నూతనంగా సబ్స్టేషన్ పరకాల నగరంలో పెట్టుకుంటున్నాం. ఈ ప్రాంత రైతులకు లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా అదనంగా కనెక్షన్స్ ఇచ్చుకునే విధంగా ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకుంటే సాంస్కృతిక మువ్వ నృత్య రాగనిగం ఆధ్వర్యంలో కొనసాగిన ఇండియన్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఫ్యూచర్ ఫేసెస్ 2017 పేరున 2 రోజుల పాటు జరిగిన జాతీయ నృత్యోత్సవాలు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ముగిశాయి. ఈ నృత్యోత్సవంలో 18 నుంచి 30 ఏళ్ల లోపు యువ కళాకారులు తమ ప్రదర్శనను అత్యద్భుతంగా ప్రదర్శించి ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. కళాకారులను ఫెస్టివల్ డైరెక్టర్ హిమబిందు కనోస్ ఘనంగా సత్కరించారు. జిఎస్టీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర జిఎస్టీ, రాష్ట్రాల జిఎస్టీ, సమగ్ర జిఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్టీ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిఎస్టీ నమూనా బిల్లులు మాత్రమే ఉన్నాయి. కేబినెట్ ఆమోదంతో ఈ బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. 1 జూలై నుంచి జిఎస్టీని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది.
కేంద్రం జీఎస్టీ, సమగ్ర జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ, జీఎస్టీ పరిహారం చట్టాలు ఈ పార్లమెంటు సమావేశాల్లోని ఆమోదం పొందనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. మణిపూర్లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర శాసనసభలో జరిగిన బలపరీక్షలో బీజేపీ విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గెలుపొందారు. ఆయనకు మద్దతుగా 33 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మణిపూర్లో బీజేపీ 21 స్థానాలు గెలిచింది. అయితే బీజేపీ కంటే కాంగ్రెస్కు మెజార్టీ సీట్లు వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ను సాధించలేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మరోవైపు చిన్న పార్టీలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముందుకొచ్చింది. ఈ విశ్వాస పరీక్షలో బీరేన్కు 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సహా మరో 12 మంది వివిధ పార్టీల శాసనసభ్యులు ఓటు వేశారు. దీంతో బీరేన్ సింగ్తో పాటు 33 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ బలపరీక్షలో తమ బలాన్ని నిరూపించుకుంది. ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోటార్ బైక్పై వచ్చిన పలువురు దుండగులు బీఎస్పీ పార్టీ నేత మహమ్మద్ షమీని కాల్చి చంపారు. ఆఫీసు బయట కారు పార్కు చేసిన చోటుకు వెళుతున్నప్పుడు అతనిపై కాల్పులు జరిగాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆగ్రహించిన కొందరు ఆ పార్టీ కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర మంత్రి శ్రీకాంత్ శర్మ స్పందిస్తూ రాష్ట్ర ప్రజల రక్షణే తమకు ముఖ్యమని, నేరాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని పేర్కొన్నారు. ఇక టెలికాం రంగంలో మరో సంచలనం. ఐడియా, వోడాఫోన్ కంపెనీలు విలీనమయ్యాయి. జియో దెబ్బకు తట్టుకొని నిలబడాలంటే సింగిల్గా కష్టం అని భావించిన సంస్థలు ఒకదానితో మరొకటి కలిసి పనిచేయడానికి రెడీ అయ్యాయి. ఐడియా, వోడాఫోన్ విలీనంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా అవతరించింది. రెండు కంపెనీల ఖాతాదారులను కలుపుకుంటే 40 కోట్ల మంది ఉన్నారు. మొత్తం రెవెన్యూ 89,000 కోట్లకు చేరింది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ నెట్వర్క్నే వినియోగిస్తున్నారు. జియో, ఎయిర్టెల్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికే ఈ విలీనం అంటున్నారు విశ్లేషకులు. ఈ వార్తలతో షేర్ మార్కెట్ విలువ ఒక్కసారిగా 15% పెరిగిపోయింది. తమ విలీనంతో భారత మార్కెట్లోకి హై క్వాలిటీ సేవలు అందించడానికి మరింత వీలవుతుందని అంటున్నారు ఐడియా ప్రతినిధులు. ఈ ఒప్పందంలో వోడాఫోన్ షేర్ విలువ 45.1% ఉంది. ఇక వార్తలు ముగించే ముందు బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘ చర్చ, ప్రతిపక్షాల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు. రేషన్ కార్డులు తొలగించే ఆలోచన లేదు, పేదవారికి కడుపు నిండా అన్నం పెడతామన్న మంత్రి ఈటెల. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వస్తున్నారన్న నేతలు. జీఎస్టీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, జూలై నుంచి అమలులోకి వచ్చే అవకాశం. మణిపూర్లో బలపరీక్ష నెగ్గిన బీజేపీ, బీరేన్ సింగ్కు 33 మంది సభ్యుల మద్దతు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.